మేము పెట్టే వీడియోలు మీ ఫోన్లకు రావాలనుకుంటే ఇక్కడ ఎర్రగా ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి, అట్లనే పక్కకున్న గంట సింబల్ కొట్టండి. మేము ఇట్లా వీడియో పెడితే అట్లా మీ ఫోన్లకు వచ్చేస్తాయి. లడ్డు ఏం కూరరా మీ ఇంట్లో? పప్పు అన్న. మీ ఇంట్లో మరి? మా ఇంట్లో ముద్దపప్పురా. మన బతుకులేడా ఈ పప్పు ఎవడు కనిపెట్టుండ కానీ అని ఎగిరెగిరి తన్నాలన్న మనం. ఎందుకురా అట్లా అంటున్నావు? మరి ఏం చేయాలరావు అన్న, ఇంటికి డైలీ పప్పే అంటురు. అవురా లడ్డు, ఈ సామనం మొదలైనప్పటి నుంచి ఒకరోజు పులుసు పప్పు, ఒకరోజు పప్పు చారు, ముద్దపప్పు, సప్పుడు పప్పు, సాంబార్ పప్పు అనుకుంటా, డైలీ పప్పే అంటున్నారు ఇంట్లో. అవి తింటే మళ్ళీ గ్యాస్ ప్రాబ్లం. ఎంత మంచిగా చికెన్లు మటన్లు తింటుండే, ఏందన్నా మనకి బాధ? ఇది మన ఒక్కళ్ళ బాధ కాదురా, కౌసుగాళ్ళందరి బాధ. అంతే కదా? అంతేగా అన్న, ఒక పని చేద్దామా అన్న? మరి ఏమ్రా, నడుక్కుందాం అన్న పోయి. అరే అడుక్కున్నాడు, గలీ అనిపిస్తలే అరే నీకు? ఎందుకో ఈ సిచ్యువేషన్లా గలీ అనిపిస్తలే అన్న? అరే నువ్వు నా ఎంబడి తిరుక్కుంటా నా ఇజ్జా దీప్తున్నావురా. నీకు ఇజ్జతుంటే నీ ఎంబడిని తిరుగుతున్నానా నేను? పా ఇవాళ అంతా ఓని కానీ నా దగ్గర ఒక ఐడియా ఉన్నది. నా దగ్గర జియో ఉన్నది. అరే చెప్పేది తినరా. సరే చెప్పన్న. ఇప్పుడు మా ఇద్దరికి కౌస్ తినాలనిపిస్తుంది కానీ పైసలు లేవు, అంతే కదా? అయితే ఒక పని చేద్దాం. ఏం పని చేద్దాం? చేపలు పడితే అందుకోదాం, అటే కాల్చుకొని తిందాం. కారం ఉప్పు కొండపోదాం. మరి కారం ఉప్పు ఎందుకురా? కోసి కారం పెడదాం. అరే ఎవరికిరా? చేపల కన్నా. సరే తీసుకోదాం. సరే నడు మరి పోదాం. అన్న జిమ్లో ఎట్లా పడదాం అన్న? నాకేం తెలుసు, నీకే తెలాలా. గాలంతో అయితే పడతారు. మరి గాలం కోసం మనం ఎడిపోదాం. పచ్చి దగ్గర పోదాం, ఇంకెడికి పోతాం. పచ్చి, ఓ పచ్చి. అరే ఏమైందిరా లడ్డు, పిల్లికి ముళ్ళు కూర్చున్నట్టు ఒరుతున్నావు. మీ ఫ్రిడ్జ్ లో నీళ్ళు ఆ ఉన్నాయి. అయితే కొన్ని నీళ్ళు లేపో, లడ్డుకు దూపైతుంది. ఆ సరే తీసుకొస్తా. వీళ్ళు ఇంట్లో నీళ్ళు లేనట్టు ఊరికే మా ఇంట్లో వచ్చి అడుగుతారు. నేను నీళ్ళు అడగలే, నాకు దూపు అయితే లేదు. నాకు అవుతుందిరా. ఇగో నీళ్ళు ఇదే. అవి ఈయనకి దూపానోగా? అంత కాదు కానీ మీ ఇంటికి గాలాలు ఉన్నాయా? ఆవు ఉన్నాయి. ఎందుకు? జిమ్మలు ఆడడానికి. అరే శ్రావణం కదా, చేపలు పడితే ఎట్లా? అరే గవాన్ని ఎందుకు అబ్బాయి, ఉంటే గాలాలు ఇయ్యు, కావాలంటే నీకు కూడా ఒక చేప తెచ్చిస్తాం. ఏమేం శ్రావణంలో తినం. సరే పో, గాలాలు అయితే రేపు. ఇగో గిన్నె ఉన్నాయి దూలాల మీద. నడరి పోదాం. అవును నువ్వు పెట్టు, నేను కూడా చేపలు తింటా. అవునికి శ్రావణం ఏమో కదా. ఏ అప్పుడు మా వాళ్ళు ఇంటారేమో అని అట్లా అన్నా. ఓహో అట్లనా. మనకు ముక్కలేని ముద్ద దిగది, దించితే ఏదన్నా దిగుతుంది. ఏంటది ముద్దలు? గోరు ముద్దలు దించితే దిగుతాయి. సరే సరే కానీ ముందైతే చేపలు కొంత నడుర్రి. అవుని ఎర్రలు తీసుకున్నారా? నువ్వు ఉన్నావు ఎరిపోయి, ఇంకెర్రలు ఎందుకు? చేపలకు ఎర్రలే కావాలి. సరే నడు, ఎర్రలు తగ్గుదాం. రవాణా మీకు ఇట్లా లొందలు తవ్వితే ఏమనిపిస్తుంది? నాకైతే చిన్నప్పుడు మనం గోట్లాడడానికి తవ్వుతుండే కూడా లొందలు, అవే గుర్తొస్తున్నాయిరా. నాకైతే మన బొంద మనమే తవ్వుకున్నట్టు అనిపిస్తున్నాయిరా. నాకేమనిపిస్తుంది తెలుసా? లొందైనా బొందైనా తవ్వాల్సింది మట్టినే కదా. సరే సరిపోతే ఇక పోదాం పా జిమ్మలు వాడడం. ఇక చలో పట్టునురా, చేపలు పట్టునురా. నువ్వేం గడ్డి వీక్తావా? నువ్వు కూడా పట్టు. ఏయ్ దీంట్లో జిమ్మల్ని అంటావా? దునికి ఇవ్వడ్రా తెలుస్తుంది. ఏ ఉన్నాయి ఉన్నాయి.
ఏమన్నా గాలం కదులుతుందా? అరే ఇగ్గురా 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 ఏమ పెద్దానున్న ఇగ్గురా. ఆవర లాడు ఈ చెరువైతే ఇవాళ గుత్తకు తీసుకోలేరు కదా. ఏమో నాకేం తెలుసు. అరే ఎవడికిరా భయపడేది, నువ్వు భయపడుతున్నావు పసి? ఏ చల్, నేను భయపడతానా? ఎవరు రారు కానీ జిమ్మలు అయితే పట్టురి. అన్న పోదాం మరి. అరే ఆగవరా కొంచెం, అయినాక ఇంకా కొన్ని పట్టుకొని పోదాం. నేను పోతా మరి. ఎటు పోతావు? సుసుకు ఆగా, నేను కూడా వస్తున్నా. ఏం టైమింగ్ రా మీది, ఇద్దరికి ఒకటేసారి వస్తుంది. అరే ఏం రా, ఒక్క చేప కూడా పడతలేదు. ఏమన్నా ఇలా చేప లేనట్లున్నాయి, అట్టే పట్టుకొచ్చిండు ఆ పచ్చి. రావంటే హలో అన్న, మీ చెర్లు ఎవరో జిమ్మలు పడుతుర్రు, నువ్వు దండుమని రా. అరే లడ్డు విన్నావా రా? రావన్న పెట్లే ఇద్దాం మరి, మెల్లగా చంపోయేదంపా. అరే వీళ్ళు ఎటు వేయరు, ఇంకా వస్తలేరు. అరే ఎవరా నువ్వు? నేను మనిషిని. మా చెరువులు ఏం చేస్తున్నారా? చెరువులో ఏం చేస్తారు, చేపలు పడుతున్నా. ఏం బ్రో ఏం మాట్లాడుతున్నావు? తెలుగు నీకున్నదిరా. ఏమున్నది చెప్తానాడు. మా అయ్య చెరుకు గుత్త పట్టుకున్నది నీ అసంటోడు పుక్కెంలో చేపలు పట్టనీకి కాదు. నీకు చేపలు కావాలి నా చేపలు. అవో ఏమైంది? ఇడు మా చెరులా చేపలు దొంగతనం చేస్తుండు. అరే ఏం మనిషి వాయ నువ్వు, ఇక చేపలు దొంగతనం చేస్తావా? ఇచ్చేస్తున్నావా నీ కొంచెమన్నా? నీ అసంటున్న వాళ్ళే మార్కెట్లో చేపల రేట్లు పెరుగుతున్నాయి. ఇడకుండ్రి నీ కాలు చేతులు ఇరగొట్టుర్రి, రెండు రోజులు తిండి పెట్టకురి. అరే చల్, చేసేది దొంగతనం ఇంకా ఊ అంటావా? నేను ఇట్లా కాదురా, నోటి తాకులు తీసా కొడతా. ఏమో నాతో దొంగతనం చేస్తేందుకు వాళ్ళు కూడా వచ్చిండ్రు, పో అల్లం కూడా కట్టైపోయినాడు. అరే అరే అవరే, మేము ఆగమిగా ఉరుకుడే. It's caught in the crossfire. It's caught in the crossfire. Ah, chalo patun ra. Patun ra. Adiyu.